దీనివల్ల ఈ రోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చిందంట. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. రెండోది, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలున్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా, ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కాని కంటే 45000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి. అందరూ ముసలోళ్ళు అయిపోయారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. 30 ఏళ్ళకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. మూడో కార్యక్రమం, ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేనిచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. మళ్ళా దీపం వెలిగిస్తా, మీలో ఆత్మస్థైర్యం పెంచుతా, ధరలు తగ్గిస్తా. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఎదిగిపోతాయి, తగ్గుతాయని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి 4వ కార్యక్రమం. ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. భలే తెలివైంది, పుస్తకాలు పెట్టుకొని పోతుంది, ఆఫీసులు పోతుంది, పెద్ద నాయకురాలనే ఎగతాళి చేశారు. కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్లారు, పొదుపు ఉద్యమం నేర్పించారు, ప్రపంచానికి ఆదర్శమయ్యారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని నిలబెడతా. మగవాళ్ళు కూడా మీరందరూ కలిసి పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే మీ పిల్లల్ని స్వతంత్రంగా మీరు చదివించుకునే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచు పరిస్థితులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు.